వెల్కమ్ టు మహా న్యూస్. రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మధ్యాహ్నం కీలక ప్రకటన చేయనున్నారు. నెల్లూరు జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి తన వంతుగా కృషి చేస్తుంటే, పార్టీలో జరుగుతున్న వివిధ పరిణామాలు, అవమానాల పట్ల ఆయన తీవ్ర మనస్తాపం చెందారు. జిల్లాలో ఆశించిన స్థాయిలో కూడా పరిస్థితులు లేకపోవడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన దూరంగా జరిగేందుకు నిర్ణయించుకున్నారు. గత వారం రోజులుగా ఆయన ఏ నిర్ణయం తీసుకుంటారోనని జిల్లా వ్యాప్తంగా ఆందోళన నెలకొనుంది. ఇప్పటి వరకు ఆయన మౌనంగా తన పని తాను చేసుకుని పోతున్నారు. సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ కొద్ది రోజుల్లోనే రానున్న నేపథ్యంలో వైసీపీ జిల్లా అధ్యక్ష పదవితో పాటు ప్రాథమిక సభ్యత్వానికి ఆయన రాజీనామా చేసే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. అయితే టీడీపీలో చేరనున్నట్లు తెలుస్తోంది. రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మధ్యాహ్నం కీలక ప్రకటన చేయనున్నారు. నెల్లూరు జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి తన వంతుగా కృషి చేస్తుంటే, పార్టీలో జరుగుతున్న వివిధ పరిణామాలు, అవమానాల పట్ల ఆయన తీవ్ర మనస్తాపం చెందారని తెలుస్తోంది. దీనిపై మరింత సమాచారం మా కరస్పాండెంట్ దినకర్ అందిస్తారు. దినకర్, ఏంటి మొత్తానికి అసంతృప్తి అనేది ఇంకా మరింతగా పెరుగుతోంది, ఎంపీలు చాలామంది కూడా వైసీపీని వేడనున్నారు, మరి ఎలా ఉంది ప్రస్తుత పరిస్థితి దినకర్? సీతారామరాజు, గుడ్ ఆఫ్టర్నూన్. మొత్తానికైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తన తిరుగుబాటును ప్రకటించబోతూ ఉన్నారు. ఎందుకంటే ఇప్పటికే ఆయన ఒక కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. ఆల్రెడీ లెటర్ రెడీ అయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, అదే ప్రాథమిక సభ్యత్వంతో పాటుగా వైసీపీ నుంచి బయటకు వెళ్తున్నాను, రాజీనామా ప్రకటిస్తున్నట్టు కూడా ఆ లెటర్ సారాంశం. దీనికి సంబంధించి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, ఎవరైతే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సత్యమని ఉన్నారో, వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా ప్రభుత్వం తనకి ఇచ్చిన పదవులకు సంబంధించి కూడా ఆమె కూడా రాజీనామా చేయబోతున్నారు. సో వేమిరెడ్డి దంపతులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బై బై చెప్పి తెలుగుదేశం పార్టీ చేరబోతున్నారు. సో ఈ రోజు అయితే ఆయన మీడియా ముందుకు రారు, కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి వైసీపీకి రాజీనామా చేస్తున్నట్టు ఒక లెటర్ అనేది రిలీజ్ చేయబోతున్నారు వేమిరెడ్డి దంపతులు. తర్వాత మీడియాతో ఎప్పుడు మాట్లాడేది తెలుగుదేశం పార్టీలో చేరేకి దానికి సంబంధించి మాత్రం తర్వాత స్పష్టత వస్తుంది. ఈ రోజు 3 గంటల లోపల అయితే వైసీపీకి రాజీనామా చేయబోతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా మొదట్లో కొంత నెగ్లెక్ట్ చేసి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దూరమైన ఇబ్బంది లేదంటూ కూడా జగన్మోహన్ రెడ్డి, అదేవిధంగా వైసీపీ పెద్దలు వ్యవహరించినప్పటికీ కూడా, అయితే తర్వాత వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దూరం అయితే వచ్చే నష్టం గురించి ముఖ్యంగా మహా న్యూస్ కానీ మిగతా మీడియా సంస్థలకు సంబంధించి కావచ్చు పబ్లిక్ లో జరుగుతున్న డిస్కషన్తో అలర్ట్ అయినప్పటికీ కూడా జరగాల్సిన నష్టం అప్పటికే జరిగిపోయింది. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఒకసారి తనకు గౌరవం మర్యాద లేదనుకుంటే ఒక నిర్ణయం తీసుకుంటే మళ్ళీ తిరిగి వెనక్కు వెళ్ళరని చెప్పని మళ్ళీ ప్రూవ్ చేసుకున్నారు. ఎంత కష్టమైన నష్టమైన వైసీపీలో కొనసాగింది లేదంటూ కూడా ఆయన బయటికి వస్తున్నారు సీతారామరాజు. దీనికి సంబంధించి ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన చాలా ముఖ్యమైన నాయకులు నియోజకవర్గాల వారీగా తీసుకుంటే నెల్లూరు పార్లమెంట్ పరిధిలో కందుకూరు మొదలుకొని ఉదయగిరి, ఆత్మకూరు, కోవూరు, నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్ ఇట్లాగా అన్ని నియోజకవర్గాలకు సంబంధించి దాదాపుగా 7 నియోజకవర్గాలకు సంబంధించి ముఖ్యమైన నాయకులు కూడా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి వెంట నడవబోతున్నారు. జగన్మోహన్ రెడ్డిని కాదని వైసీపీకి గుడ్ బై చెప్పి తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నట్టు కూడా సమాచారం అందుతూ ఉంది. ముఖ్యంగా నెల్లూరు సిటీ లో అయితే దాదాపుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖాళీ అవుతుందంటూ కూడా ప్రచారం జరుగుతుంది. కార్పొరేటర్లు నెల్లూరు కార్పొరేషన్ సంబంధించి, నెల్లూరు నగరపాలక సంస్థకు సంబంధించి డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్తో పాటుగా కార్పొరేటర్లు దాదాపుగా ఒక 10 నుంచి 20 మంది కార్పొరేటర్లు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వెంట వైసీపీని వదిలిపెట్టి టీడీపీలోకి రాబోతున్నట్టు కూడా సమాచారం. అయితే తెలుగుదేశం పార్టీ నాయకులు
ఇంకా కూడా కొంత దీన్ని డైజెస్ట్ చేసుకో అంటే ఒకరిద్దరు నాయకులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో ఇంకా సఖ్యతగా లేనట్టు కనిపిస్తుందంటూ కూడా ప్రచారం జరుగుతుంది. అయితే చంద్రబాబు నాయుడు, నారా లోకేష్లు మాత్రం స్పష్టం చేస్తున్నారు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరిన వాళ్ళు ఆహ్వానిస్తూ ఉన్నారు. దీంతో పాటుగా తెలుగుదేశం పార్టీ కూడా నెల్లూరుతో పాటుగా చిత్తూరు జిల్లాతో పాటుగా ప్రకాశం జిల్లాలో కూడా చాలా ఉపయోగం ఉంటుందంటూ కూడా అంచనా వేస్తుంది వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రాకతో. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరితే ఖచ్చితంగా ఇది ఒక గెలుపుకు మరొక సోపానంగా ఉపయోగపడుతుందంటూ కూడా పార్టీ పెద్దలు అంచనా వేస్తూ ఉన్నారు. అయితే తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని ఒకరొకరే వచ్చి కలుస్తూ ఉన్నారు. మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ చంచలబాబు యాదవ్ కూడా కొద్దిసేపటి క్రితం వచ్చి కలిశారు. తర్వాత ఇప్పటికే తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో టచ్ లోకి వెళ్లడం జరిగింది. దీంతో పాటుగా సీతారామరాజు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కూడా తనను తాను ప్రూవ్ చేసుకోవాల్సిన విషయం, ఎందుకంటే కేవలం పబ్లిక్ ఇమేజ్ లేదు, ప్రజల్లో పలుకుబడి లేదంటూ కూడా వైసీపీ చూస్తున్న క్రమంలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరితే కూడా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దంపతులు ఈరోజు ఇప్పుడు ప్రూవ్ చేసుకోవాల్సిన పరిస్థితి. అయితే లేటెస్ట్ గా అందుకున్న అప్డేట్ సీతారామరాజు, కావలికి సంబంధించి కూడా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నెల్లూరు లోక్సభ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు తెలుగుదేశం పార్టీ తరఫున. కావలికి సంబంధించి కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఉండే అవకాశం ఉంది. తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఆ రకమైన ఆలోచన చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. మరి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి దీనికి అంగీకరిస్తారా, వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి దీనికి ఆసక్తి చూపిస్తారా లేదా అనేది కూడా ఇంకా తెలియదు. సో వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి కొంత ముందుకు వస్తే కావలి టీడీపీ అభ్యర్థిగా నిలిపేందుకు కూడా టీడీపీ అధిష్టానం కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తుంది సీతారామరాజు. మొత్తానికి అయితే వేమిరెడ్డి దంపతులు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తమకున్న అన్ని బంధాలను తెంపుకొని తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నారు. దీనికి సంబంధించి తెలుగుదేశం పార్టీకి సంబంధించి కూడా నాయకుల విషయం పక్కన పెడితే క్యాడర్ అయితే చాలా ఉత్సాహం చూపిస్తూ ఉన్నారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వస్తే నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గంతో పాటుగా ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఇటు 10 నియోజకవర్గాల్లో కూడా తెలుగుదేశం పార్టీ క్లీన్ స్వీప్ చేసేందుకు కూడా ఉంటుందంటూ కూడా వాళ్ళు కూడా ఉత్సాహం చూపిస్తూ ఉన్నారు సీతారామరాజు. మొత్తం ఏదైతే తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఇది ఒక పెద్ద శుభవార్తగా కూడా టీడీపీ వర్గాలు చూస్తూ ఉన్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా ఇప్పుడు నెల్లూరు పార్లమెంట్ నెల్లూరు లోక్సభకు పోటీ చేసే అభ్యర్థికి సంబంధించి కూడా ఇప్పుడు చర్చ నడుస్తుంది. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఉంటే ఒక నెల్లూరు లోక్సభతో పాటుగా 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి కూడా చాలా బలం ఉండేది. ఇప్పుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని జగన్మోహన్ రెడ్డి తన అహంకారంతో తన గర్వంతో అధికార మదంతోనే దూరం చేసుకున్నారంట. రైట్, థ్యాంక్ యూ దినకర్, థ్యాంక్ యూ వెరీ మచ్.